మీరు అడ్వకేట్ కదా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు సందర్శించారు సార్ మీరు? మీరు అంటే తెలంగాణ ఓన్లీ తెలంగాణ బార్ అసోసియేషన్ లేదా ఆంధ్ర కేసులు కూడా మీరు చూడటం? లేదండి, ఈ మధ్యకాలం అయితే నేను ఆంధ్ర హైకోర్టుకి వెళ్ళలేదు. ఇంతకు ముందు అయితే ఇక్కడ పెట్టే రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అప్పుడు మాత్రం వెళ్ళేవాడిని. తర్వాత వెళ్ళలేదండి. నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారికి విశ్వాసం ఉండదు, విశ్వాసం లేని మనిషి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అన్నారు అంటున్నారు. అంటే మీరు ఇది చాలా క్లారిటీకి చెప్పాలి. 100% నేను దీనికి నిజాలు మాట్లాడతా అండి. చెప్పండి. దుష్ట శక్తులను ఆపటానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా ఏకదాటి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఎలక్షన్స్ కంటెస్ట్ చేశారు. దానికి అందరికీ బెనిఫిట్ అయింది. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు, సహకరించిన ప్రతి మనిషికి కూడా ఆయన ఒక న్యాయం చేశారు. తర్వాత ఎలక్షన్స్లో ఎలా అయిపోయిందంటే, ప్రతి పార్టీ మేమే చాలా స్ట్రాంగ్, మేము ఎవరినైనా ఎదుర్కోగలుగుతాము, ఏమైనా చేయగలుగుతాము అన్న ఒక రాంగ్ దీంట్లో వెళ్ళారు. దాని పరిణామం ఏంటో మనం చూసాం. కానీ 100% నేను ఒక మాట చెప్పగలుగుతా, 17 ఇయర్స్ బీజేపీలో పనిచేసి తర్వాత 7 ఏళ్ళు ఎంఐఎంలో పనిచేసిన తర్వాత 2016లో నేను టీడీపీలో చేరా. ఇవాళ నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రిఫరెన్స్ నా కళ్ళ నేనే చూస్తా, అందరూ చూస్తారు. దానికి రీజన్ ఏమంటారు? ఒకటే అండి, సింపుల్ రీజన్, పనిచేసే వాళ్ళకే బాబు గారు ఎప్పుడైనా కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు. నేను బాబు గారికి కులానికి చెందినవాడును, బాబు గారికి నేను చుట్టము, లేకపోతే బాబు గారికి నేను చాలా దగ్గర ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నాను అని అనుకొని ఎవరైతే ఫేవర్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో అది కాదు. చంద్రబాబు నాయుడు 24/7 పనిచేసే మనిషి, పనిచేసే వాళ్ళకి ఆయన విలువిస్తాడు, చదువుకున్న వాళ్ళకి విలువిస్తాడు, లోక జ్ఞానం ఉన్న వాళ్ళకే విలువిస్తాడు. నేను ఎక్కడో ఒక మూల కూర్చొని నాకే పదవులు వస్తాయి, నాకే అన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు నాకు సపోర్ట్ చేస్తారు, నాకు అన్ని ఇస్తారు, పదవులు ఇస్తారని మూల కూర్చున్న వాళ్ళకి అవి రావు. సారీ, నేను అడిగిన ప్రశ్నని మీరు పూర్తిగా పక్కదోవ పట్టించారు. సమాధానం అయితే నేను అడిగిన ప్రశ్న ఏంటంటే సార్, 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జనసేన పార్టీ సంబంధించినటువంటి జనసేన అభిమానులు కానీ కార్యకర్తలు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మద్దతు ఇచ్చారా లేదా, ఆయన మద్దతు మీకు ఉపయోగపడిందా లేదా, ఆయన మద్దతుతోటి మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారా లేదా? నేను మీకు అదే చెప్తున్నానండి. అంటే అసలు పవన్ కళ్యాణ్ గారు మద్దతు ఇచ్చినా కానీ ఆయన మద్దతుతో సంబంధం లేకుండా ఆయన ఇచ్చినా ఇవ్వకపోయినా 2014లో మీ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది అంటారు మీరు? కాదు, నేను అనింది అది కాదు. నేను అనేది ఏంటంటే, దుష్ట శక్తులను ఆపటానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అనుకున్న పార్టీలంతా కూడా ఏకతాటి వచ్చి ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద వచ్చి ఎలక్షన్స్ కంటెస్ట్ చేశాయి. దాంట్లో 100% అని మేము ఒప్పుకుంటామండి. మాతోటి కలిసి పనిచేసిన ప్రతి పార్టీ కూడా మాకు హెల్ప్ చేసింది, మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేసామని 100% మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు ఈ ఎలక్షన్ చూడండి, చంద్రబాబు నాయుడు గారి మొన్న 2019 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా కంటెస్ట్ చేస్తే మరి ఎన్ని సీట్లు గెలిచారండి? 18 లక్షలు ఓట్ బ్యాంక్ సాధించారండి. ఎన్ని సీట్లు గెలిచారు? జనసేన పార్టీ పూర్తిగా ఆ పార్టీ అధ్యక్షుడు కానీ ఆ పార్టీ సంబంధించినటువంటి పోటీ చేసిన అభ్యర్థులు మీరు చూడండి, ఓపెన్ గా తెలుగుదేశం పార్టీ పోటీ చేసిన అభ్యర్థులు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద పోటీ చేసిన అభ్యర్థులు చూడండి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఒకసారి మీరు చెక్ చేయండి. జనసేన పార్టీలో చాలా సామాన్యులు, సొంత వెహికల్ కూడా లేనటువంటి వ్యక్తులు పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 95% మంది బలమైనటువంటి నాయకులు, అంగబలం, అర్ధబలం, డబ్బులు విపరీతంగా కుమ్మరించేటువంటి స్తోమత ఉన్నటువంటి వ్యక్తులు పోటీ చేసినటువంటి మాట వాస్తవం. అంటే కంపేర్ చేసుకుంటే ప్రజలు 18 లక్షల ప్రజలు స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారికి ఓటేశారని చెప్పేసి మీరు ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నారు? ఎందుకు గుర్తించట్లేదు, మేము చెప్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేశారు కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలిచింది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ కూడా గెలిచింది. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గానికి చెందినవాడిని, కానీ నేను తెలుగుదేశం పార్టీలోనే పనిచేస్తున్నా. నా నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ మీద నాకు అత్యంత నమ్మకం ఉంది. నేను ఒక అడ్వకేట్ను, ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చినవాడిని, చిన్నప్పటి నుంచి మంచి స్కూల్స్లో కాలేజీలో చదివినవాడిని, తర్వాత ఏ పార్టీలో పనిచేసినా నాకు ఒక గుర్తింపు అనేది ఉంది. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని పార్టీలో చేరి ఆయనతో ఎందుకు పనిచేస్తున్నా? ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఆంధ్రప్రదేశ్ని ఒక గ్లోబల్ మ్యాప్ మీద తీసుకెళ్లిన వ్యక్తి అతను.
ఇప్పుడు ఆయన ఒక సెల్ఫిష్ మీరు అన్నట్టు స్వార్థపరుడు అంటే ఇంత కష్టపడి హైదరాబాద్ని ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ చాటి సిటీని చేసే అంత ఆయనకి కష్టం ఎందుకండి ఆయనకి